గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. 2014 కాంబినేషన్ మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, జనసేన, టీడీపీ మరొకసారి కలిసి పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్ననే సంయుక్త సమావేశం కూడా జరిగింది. అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు కూడా ఎన్డీఏ నుంచి మాకు ఆహ్వానం అందింది, దానికి సానుకూలంగా ఉన్నట్టుగా అచ్చెన్నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. దీంతో కాంగ్రెస్ మరొక వైపు వామపక్ష పార్టీలతో కలిసి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ ఒక పక్క, మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, మొత్తానికి విమర్శలతో వైసీపీ సర్కార్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఏ పార్టీ అలాగే ఏ కూటమి బలాబలాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సమగ్రంగా. చాలా కాలంగా కొంత స్తబ్దత ఉంది, ఎందుకంటే అన్ని చోట్ల క్లారిటీ ఉంది కానీ బీజేపీ కలుస్తుందా కలవదా అనేటువంటి ఒక స్తబ్దత ఉంది. నిజమేనా ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించినటువంటి మాట నిజమేనా? కలుపుకొని వెళ్తారా? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముందుగా మీకు పెద్దలందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడే దీనికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు మాకు అఫీషియల్ గా ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. కాకపోతే అచ్చెన్నాయుడు గారు అబద్ధం చెప్పరు కదా, ఆయనకున్న సమాచారం మేరకు ఆయన చెప్పారు కాబట్టి మీకు తెలియాలి. మీరు విత్ ఇన్ పార్టీ ఉన్నారు కాబట్టి అందుకని అడుగుతున్నా, ఆహ్వానం అందిన మాట నిజమేనా అని అందుకని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఢిల్లీ నుంచి వాళ్ళు ఏదైనా మేము ప్రిపేర్ గా ఉన్నామని మా అధ్యక్షురాలు పురంధేశ్వర గారు చెప్పారు. ఆ రకంగానే మనకు ఉన్నటువంటి సమీకరణాలు కూడా, అంటే పరిణామాలు కూడా దానికి అనుకూలంగానే వస్తున్నాయి. వచ్చులో టీడీపీ కూడా భాగస్వామ్యం అవుతుంది అనేటువంటి ఇండికేషన్స్ బాగా గట్టిగా వస్తున్నాయి. కాబట్టి అచ్చెన్నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అయినటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఏదైనా అధికారికంగా వెలువకూడకుండా మేమేం మాట్లాడడానికి లేదు, ఊహాగానం అవుతుంది తప్ప కరెక్ట్ గా చెప్పినట్టు కాదు. మాకు తెలియదు కూడా, వాస్తవం కూడా చెప్పాలంటే నా స్థాయికి తెలియదు కూడా ఆ విషయం. ఇప్పుడు పురంధేశ్వర గారు కానీ పెద్దలు కూడా ఏం చెప్తున్నారు, మేము అధిష్టానం యొక్క నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇది కంక్లూడ్ అయిందని చెప్పట్లేదు కదా. అప్పటి ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా 2-3 రోజుల్లో దానికి ధర పడుతుందని నేను అనుకుంటా. అంటే మిగతా కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉన్నారు కాబట్టి, మొన్నటిదాకానేమో జాతీయ కౌన్సిల్ సమావేశాలు అలాగే టూర్లో బిజీగా ఉన్నారు అనుకోండి, ఏదో ఒకటి ఒక విషయం అనేటువంటి క్లారిటీ అయితే త్వరలోనే ఇస్తారండి, రాబోయే 2-3 రోజులనే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఓకే, అయితే బీజేపీ ఫోకస్ ప్రధానంగా అంటే లోక్సభ సీట్ల మీదనే ఎక్కువ ఉండబోతోందా? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న జాతీయ సమావేశాల్లో కానీ అంత చెప్పారు మోడీ గారు, మా టార్గెట్ బీజేపీ టార్గెట్ 370+, ఎన్డీఏ టార్గెట్ 400+ అని. సో ఆ దిశగానే మేము ప్రయాణిస్తాం, ఆ దిశగానే మేము ఆలోచనలు చేస్తాం, మా వ్యూహాలు అలాగే ఉంటాయి ఖచ్చితంగా. ప్రసాద్ గారు, బీజేపీ చేరికతో ఎవరికి లాభం ఎవరికి నష్టం? మరింత బలోపేతం అవుతుందా టీడీపీ జనసేన కూటమి బీజేపీ చేరడంతో? ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరికి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది? వైసీపీకి మైనస్ అవుతుందా? తప్పకుండా అండి, దీని గురించి దీర్ఘంగా విశ్లేషించుకుందాం. సో మొదటిగా ప్యానలిస్ట్ అందరికి నమస్కారం, అలాగే రాజుగారు మీకు మరి నేషనలిస్ట్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంకా సత్యమూర్తి గారు చెప్పినట్టు ఈ న్యూస్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాలేదు. సో కానీ మనం ఇప్పుడు చర్చ అంతా వాళ్ళు టీడీపీ జాయిన్ అవుతుంది అని ఒక అజంప్షన్ తో మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. బీజేపీ బీజేపీ ఇప్పుడు టీడీపీతో జనసేనతో కలిసి పోటీ చేస్తుంది, అలాగే టీడీపీ ఎన్డీఏలో కలుస్తుంది అన్న బేసిస్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. అజంప్షన్ మీద, ఇంకా అది ఫ్యాక్ట్ కాదు, అజంప్షన్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ డిలే చేస్తారనమాట. ఎందుకంటే అది కూడా డిలేయింగ్ ఈజ్ ఆల్సో ఏ టాక్టిక్, ఆర్ నో డెసిషన్ టేకింగ్ ఏ నో డెసిషన్ ఈజ్ ఆల్సో బెస్ట్ డెసిషన్ సమ్ టైమ్. ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్లు లేకపోతే రేబల్స్ వాళ్ళని కట్ చేయడానికి లేకపోతే వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వకుండా ఉండడానికి దానికి ఏంటంటే ఇవి డిలే చేస్తారు అనమాట. సో
ఇక్కడ మనం ముఖ్యంగా మనము చూసుకోవాల్సినవి ఏంటంటే, అసలు ఏపీకి ఏం ఇష్యూలు, అంటే ఏపీలో ఉన్న వాళ్ళకి మెయిన్ ఇష్యూలు ఏంటి. సో ఈ అలయన్స్ ఫార్మ్ అయితే ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా మనం రెండే రెండు పార్టీలు అండి, పార్టీలు అనే కూటమిలనే అనుకోండి, వైఎస్ఆర్ సిపి ఒకటి, ఇంకోటి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్, ఇవే మెయిన్ మనం చూడాల్సింది. ఇది వరకు ముందు క్లారిటీ ఉండేది కాదు, ఇప్పుడు మన క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూడాల్సింది ఇష్యూల పరంగా మెయిన్ ఏంటంటే, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, కొత్తగా అంటే 10 ఏళ్ళు అవుతోంది. జనాలకి అక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఉద్యోగాలు, రోడ్లు, ఆన్ టైం సాలరీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, కొంచెం మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా అవి కంప్లీట్ అవ్వడము, ఇంకా అక్కడ ఉన్న మిగతా కొంచెం సాండ్ మాఫియా, ఇవి ఇవి మెయిన్ అక్కడ ఉండే వాళ్ళకి ఇష్యూలు. ఇవి కొన్ని కాలేజెస్ అవన్నీ ఓపెన్ చేశారు, కొన్ని సెంట్రల్ నుంచి కూడా సహాయం రావడంతో వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ అవన్నీ ఓపెన్ చేశారు. అది ఇంకోటి సుదీర్ఘంగా చర్చించుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది దీని ఇంపాక్ట్ ఏంటి. దీని ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఏంటి, దేశ రాజకీయాల్లో ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో మనం టీడీపీ చూసుకుంటే ముఖ్యంగా వారిది అలయన్స్ ఫార్మ్, అంటే వాళ్ళ పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి 1982లోంచి వాళ్ళు ఏదో ఒక వాళ్లతో అలయన్స్ ఫామ్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ 82లో కూడా సంజయ్ గాంధీ గారి పేరు మీద పెట్టిన పార్టీ, మేనకా గాంధీ గారు వాళ్ళతో పాటు అలయన్స్ వచ్చి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలతో, తర్వాత బీజేపీ, తర్వాత టీఆర్ఎస్ బీజేపీ అందరితో కలిసి కంటెస్ట్ చేశారు. సో లాస్ట్ టైం అయితే మన కాంగ్రెస్ తో కూడా కలిసి చేశారు అన్నమాట. సో వారికి కొద్దిగా కొద్దిపాటి ఓట్ షేర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, కానీ ఓట్ షేర్ కంటే ఎక్కువ ఏంటంటే కాన్ఫిడెన్స్ బూస్టర్ అన్నమాట. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుతుంది ముఖ్యంగా. సో వీళ్ళందరు కలిసి వచ్చారు. చాలా వరకు మనకు సర్వేల్లో కూడా తెలుస్తుంది ఏంటంటే బీజేపీ సెంట్రల్లో వస్తుంది అని చాలా మటుకు సర్వే. ఈవెన్ దో పాలిటిక్స్ ఎప్పుడన్నా చేంజ్ అవ్వచ్చు, కానీ మనకు వస్తున్న సర్వేల ప్రకారం బీజేపీ వస్తుంది. సో అదేంటంటే వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బూస్టర్. అలాగే ఒకవేళ ఇక్కడ ఎలక్షన్స్ లో ఏమైనా తేడా అయినా సరే అక్కడ సెంట్రల్లో కొంచెం సపోర్ట్ ఉంటుంది, కాబట్టి ఒక రకంగా పార్టీకి కొంచెము మనోబలం కానీ, లేకపోతే సెంట్రల్ నుంచి మనము నెగోషియేట్ చేసి ఇక్కడ ఏమి తీవ్ర స్థాయిగా వీళ్ళకి వ్యతిరేకత రాకుండా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక ఇన్సూరెన్స్ లాగా. సో నెక్స్ట్ ఇంకోటి జనసేనకి ఏంటంటే, జనసేన పాలసీ ముందు నుంచి కన్సిస్టెంట్. వాళ్ళు ఏంటంటే అపోజిషన్ ఓట్లను మేము చీల్చము అన్నది వాళ్ళ పాలసీ. నిజంగా ఎలయన్స్ ఫార్మ్ అయితే క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే వారు మొదటి నుంచి వాళ్ళు సిద్ధాంత పరంగా నేను టీడీపీ అపోజిషన్ ఓట్లు మేము చీల్చకుండా మొత్తం ఎఫర్ట్స్ పెడతామని చెప్పారనమాట. మిగతా తర్వాత వారికి ఏంటంటే ఇంక పవన్ కళ్యాణ్ గారికి ఒక ముద్ర ఏంటంటే, ఇలా వచ్చి వెళ్ళిపోతారు, అంత సీరియస్ కాదు రాష్ట్ర రాజకీయాలు, రాజకీయాలకు ఆయన అంత సీరియస్ కాదు, ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని ఒక ముద్ర. అంటే అది వాస్తవం ఎంతుందో మనకు తెలియదు, కానీ వారికి ఈ అలయన్స్ ఫామ్ అంటే ఈ వీళ్ళు కలిసి కంటెస్ట్ చేస్తే వారిని సీరియస్ పొలిటీషియన్ గా తీసుకుంటారు అనమాట. 2014లో గెలిచినప్పుడు కూడా మోదీ గారు కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించారు. సో వారు కూడా ఎఫర్ట్స్ పెట్టారని అంటారు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి ఏంటి, వాళ్ళ మీద ఎలా ఉంటుంది ఇంపాక్ట్. సో వన్ వర్సెస్ ఆల్ అయిపోతుంది అనమాట. సో వారికి ఏంటి, కానీ జగన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన వారి తండ్రి గారి దగ్గర నుంచే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2009లో మహాకూటమి అని కాంగ్రెస్ నుంచి అయితే వారు ఒక్కరే కంటెస్ట్ చేశారు. అంటే ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా సరే ఇట్ వాస్ వైఎస్ఆర్ వర్సెస్ ఆల్ ఆ టైంలో. సో అప్పుడు ఏంటో ఒక పక్కన ప్రజారాజ్యము, కమ్యూనిస్టులు, లేకపోతే అన్ని పార్టీలు ఎగేన్స్ట్ ఉన్నా సరే వారు ఒక్కరిలే ఉండి మాక్సిమం సీట్లు మెజారిటీ తీసుకొచ్చారు అసెంబ్లీలో, అలాగే లోక్సభలో కూడా అత్యధిక సీట్లు వాళ్ళకి వచ్చాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది వీళ్ళకి సెంట్రల్లో. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ సిపికి ఇండైరెక్ట్ గా మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎన్డీఏతోనే ఉన్నారు అని ఒక ముద్ర పడింది వారికి. కానీ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ లో ఏ పార్టీ వచ్చినా వాళ్ళతో నెగోషియేట్ చేసే కేపబిలిటీ ఒకటి వాళ్ళకు ఉంటుంది అన్నమాట.
ఈ మధ్య కొన్ని సర్వేలు వచ్చాయి ప్రసాద్ గారు, మీరు కూడా చూసే ఉంటారు, ఇండియా టుడే సర్వే, అలాగే రెండు మూడు ఛానళ్ళు, జాతీయ ఛానళ్ళు కొన్ని సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వేల్లో లోక్సభ సీట్లకు సంబంధించి టీడీపీ అండ్ కూటమి 14 నుంచి 17 రావచ్చు అన్నట్టుగా సర్వేలో చెప్పడం జరిగింది. ఈవెన్ అసెంబ్లీ కూడా కొన్ని చెప్పినట్టున్నారు. బట్ ఈ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా అసెంబ్లీ వాటి మీద కూడా ఉంటుంది. ఇవి ఎంతవరకు పెడతారు ప్రసాద్ గారు, ఈ సర్వేలు వాస్తవానికి ఎంతవరకు దగ్గరగా ఉన్నాయనుకోవచ్చు? అంటే చూడండి, ఇప్పుడు సర్వేలు అంటే వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళు చేసింది, వాళ్ళ శాంప్లింగ్ ఏ సర్వేలు అయితే ఉన్నాయో, కొన్ని మంచి పేరున్న సంస్థలే అవి సర్వే చేసినవి. మనం కాదని వాళ్ళ అలాని వాళ్ళ 100% రైట్ అయితే అంటే రైట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో అవ్వచ్చు కాకపోవచ్చు దానికంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే సరే మిగతా పార్టీలకి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే టీడీపీకి, జనసేనకి, వైఎస్ఆర్సీపీకి చూసుకున్నాము. సో మనకి బీజేపీకి ఎలా ఉంటుంది? బీజేపీకి ఎక్కువ సీట్లు బహుశా వీళ్ళకి అలయన్స్ లో పెద్ద సీట్లు ఏం రాకపోవచ్చు అసెంబ్లీలో. బహుశా 10 సీట్లు వీళ్ళు అసెంబ్లీలో కంటెస్ట్ చేస్తే ఇట్స్ ఎ బిగ్ థింగ్. కానీ ఒక పర్సెప్షన్ బ్యాటిల్లో ఏంటంటే బీజేపీకి ఒక వారికి ఏంటంటే వీరు చంద్రబాబు నాయుడు గారు జైలు వెళ్ళినప్పుడు వీరు సపోర్ట్ చేయలేదు, వీరు ఒక పర్టికులర్ కులానికి వ్యతిరేకం, అటువంటి ముద్రలు ఏవైతే ఉంటుందో ఈ అలయన్స్ ద్వారా అది కొంచెం క్లియర్ అయిపోతుంది. అలాగే కొంతమంది టీడీపీ లాయలిస్టులు ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి మంచి అవకాశం, వాళ్ళకి మంచి బహుశా ఎమ్మెల్యే టికెట్లు రావచ్చు, ఎంపీ టికెట్లు రావచ్చు, అలాగే ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళు మినిస్టర్లు కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ నష్టపడుతుంది ఎవరంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బీజేపీ గురించే కష్టపడి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకునే, సిద్ధాంతాన్ని నమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రంగా డిసప్పాయింట్ అవుతారు అన్నమాట. ఎందుకంటే 18లో చాలా అంటే మాటల యుద్ధం మాత్రం చాలా తారాస్థాయికి చేరినప్పుడు దాంతో వాళ్ళకి చాలా ఈగో ఇవన్నీ కూడా హర్ట్ అయిన విషయం వాస్తవం. ఇంకోటి ఏంటంటే అలయన్స్ తో వీళ్ళ పార్టీ ఎదుగుదల తగ్గిపోతుంది. మీరు చూసుకుంటే 1998లో రాజమండ్రి, కాకినాడ 2 లోక్సభ స్థానాలు గెలిచారు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తూ. సో దాని తర్వాత ఎప్పటి నుంచి అయితే అలయన్స్ లో వచ్చారో బీజేపీకి ఇంకా ఎదుగుదల లేకుండా అయిపోయింది అనమాట. సో మరి అది ఒకటి చూసుకోవాల్సింది. బీజేపీకి కూడా ఇప్పుడు కూడా ఏంటంటే పర్టికులర్ గా ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసేది లోక్సభ సీట్ల మీదనే ఫోకస్ చేస్తారు ఇప్పుడు కూడా. అసెంబ్లీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో కానీ చాలా తక్కువగా ఉంటుంది, అసెంబ్లీ కంటే కూడా ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంటుంది. ఛాలెంజ్ ఏంటంటే ముఖ్యంగా చూడాల్సింది సెంటర్ లో. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ వస్తున్న లోక్సభలో ఏంటంటే మనం ఎన్ని సీట్లు గెలిచాము అదొక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే అపోజిషన్ వాళ్ళకి ఎన్ని సీట్లు తగ్గించాము కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వస్తున్న సర్వేలో కూడా టీడీపీకి వీళ్ళ వస్తాయి సీట్లు అని తెలుస్తుంది కాబట్టి వీరు అటుపక్క వెళ్లకుండా ఆపుతున్నట్టు అవుతుంది. సో అపోజిషన్ వీక్ చేస్తున్నట్టు కూడా అవుతుంది. సో ఆ విధంగా వీళ్ళ 400+ ఎన్డీఏ టాలీ అనుకున్న దాంట్లో మినిమం ఒక 10 సీట్లు ఇక్కడి నుంచి కాంట్రిబ్యూట్ అవ్వచ్చు. రైట్, ఓకే, వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.